ఎల్లార్కు మునకం అందరికీ నమస్కారం బాగున్నారా ఏం చేస్తున్నారు కాఫీలు టిఫిన్లు ఈవినింగ్ కాఫీలు టిఫిన్లు అయిపోయినాయా లేకపోతే మా గాజ్బండి దగ్గర ఏమైనా భోజనాలు పెట్టమంటారా పండగ చేసుకోవాలి పార్టీ చేసుకోవాలి అందరూ చాలా సంబరాలతో మునిగిపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను అందరూ అబ్బా 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 ఏమన్నా ఇదా ఏమన్నా అదా హాహాహా ఓహో హోహో హో అయ్యయ్యయ్యయ్యో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అయ్యా నా ఎక్స్ప్రెషన్ అయితే ఇలాగే ఉండిపోయింది జరిగిన సర్ప్రైజ్ నేను నమ్మలేకపోతున్నాను ఇది కళ ఇది నిజమా అన్నీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది నిజం అని తెలుసుకున్న తర్వాత యా క్లియర్ అయ్యి మొత్తం మబ్బులన్నీ అలా ఇది నిజమే అని తెలిసిన తర్వాత నేను కొన్ని అంటే ఉత్తినే లైవ్కి వచ్చి ఏదో అంటే సంకల్ప గుద్దుకోవడం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదు ఎస్ ఆఫ్ కోర్స్ నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఎన్నో సుఖాలు అవన్నీ పక్కకు తోసేస్తే ఆనందమైన రోజులు కొన్నే ఉంటాయి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నా జీవితంలో జరిగిన ఆనందమైన రోజులు ఆ ఆనందమైన రోజుల్లో ఒక ఆనందమైన రోజు చాలా చాలా ఆనందమైన రోజు ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఆ తర్వాత అభిమానం అంటూ ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద ఒక రాజకీయ నాయకుల మీద పెట్టుకున్నానంటే అది వైఎస్ఆర్ గారి మీద ఆ తర్వాత జగనన్న మీద ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నేను ఒక బంటు ఒక బాడీగార్డు ఒక విశ్వాస పాత్రురాలని ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మిగతా అవార్డులు ఏమైనా ఉంటే మీరు నాకు ఇచ్చేయండి ఎందుకంటే అంత పెద్దగా నేను ఏమంటారు ఏ ఉద్యోగంలోనూ అంత అవార్డులు తీసుకునే అంత గొప్పగా నేను లేను కానీ బట్ ఈరోజు మీరు నాకు చాలా అవార్డ్స్ ఇస్తారని అనుకుంటున్నాను అన్ని లవ్ సింబల్స్ అలా ఎగురుతూ ఉన్నాయి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దిస్ ఫాలింగ్ హార్ట్స్ సో ఈరోజు ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగనన్నకు అండ్ ఆల్సో వైఎస్ఆర్ గారిని తలుచుకుంటూ ఈరోజు అంటే కొరడ జుళిపించడం అనేది కూడా ఒక్కసారి రుచి చూపించారు కాబట్టి మీకు జగన్ గారు మీకు దేవుడి ఆశీర్వాదాలు ఎవరి దిష్టి ఎవరు ఇదేంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ మీ దిష్టి మీకు ఎవరి దిష్టికి తగలకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంలో ఫస్ట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి అలాగే సిఐడి డిపార్ట్మెంట్స్కి ఏపీ పోలీస్ అందరికీ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది ఎవరికో అంటే పార్టీ పక్కన పెట్టండి నన్ను పక్కన పెట్టండి కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఒక ఎమోషనల్ ఒక ఇదిని మీరు ఈరోజు కూల్ చేశారు మమ్మల్ని అందరినీ కూల్ చేశారు లేకపోతే శాంతి భద్రతలు కూడా సమస్య అయ్యేటట్టు అంటే లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అయ్యేనంత సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ క్రియేట్ అయినాయి ఎందుకంటే అగ్నిపర్వతం అలా పొంగిపోయి ఇంకా జనావాసాల్లోకి వచ్చేసి ఇంకా మొత్తం కకావికలం అయిపోయే పరిస్థితులు చాలా తొందరలో ఉన్నాయని చెప్పేసి అందరికీ అర్థమైపోయిన వేళ నేను బయటకు వచ్చాను ఆ తర్వాత చకచక పనులన్నీ జరిగిపోయాయి జగనన్న హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు ఎందుకంటే అతను టార్గెట్ చేసింది ఒక వర్గాన్ని కాదు ఒక పార్టీని కాదు అతను టార్గెట్ చేసింది ప్రజల మనస్సుల్ని అండ్ ప్రజల మనస్సుల్ని ఖచ్చితంగా ఒక కలుషితం చేసే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు ఆయనకే కాదు ఈరోజు చాలా చెప్పించి కొట్టినట్టు ఒక రెండు ఛానల్స్కి కూడా A2 A3 కింద చేసి మన జగనన్న చాలా 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 ఉత్తమమైన పని చేశారు అండ్ ఆల్సో చరిత్రలో ఇది ఎన్నోసారి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఏమో అంతకుముందు ఏమైనా పరువు నష్టం రావాల వరకు ఉండొచ్చేమో కానీ ఇంత పెద్ద రేంజ్లో ధైర్యంగా స్టెప్ తీసుకున్న జగనన్నకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ప్రతి దానికి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు అదేం తప్పులేదు మీరు క్వశ్చన్ చేయండి జగనన్న సమాధానం చెప్తారు లేకపోతే మీకు పలానా ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి ప్రభుత్వం ఏదైనా నిర్లక్ష్య ధోరణితో ఉంది అంటే మీరు క్వశ్చన్ అడగండి సమాధానం చెప్తారు అంతేగాని పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి
అమ్మలు అక్కలు ఆలులు పర్సనల్ జీవితాలు లేకపోతే బాడీ షేమింగ్లు లేకపోతే కులాలు మతాలు ఏది వదిలిపెట్టాడో ఆ రఘురామరాజు ఈరోజు ఈరోజు మీరు ఇచ్చిన దెబ్బ కేవలం రఘురామరాజుకు మాత్రమే కాదు జగనన్న ఈ ఈ విధంగా ఎవరైనా టార్గెట్ చేస్తే ప్రభుత్వాన్ని అంటే మనం ఉంటున్న రాజ్యాన్ని ఎవరైనా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని అంటే దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానికి కమెంట్స్ చేసి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా రెండు మూడు కులాలు కొట్టుకునేలాగా రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునేలాగా ఈరోజు ఒక పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారండి పిల్లలు ఆడుకుంటుంటే ఏ నువ్వు కమ్మోడవా నువ్వు రెడ్డివా నువ్వు కాపువా లేకపోతే నువ్వు ఇంకొకడువా ఓసీవా బీసీవా ఎస్సీవా ఎస్టీవా అని కొట్టుకుంటే రేపొద్దున మీ వ్యాఖ్యల వల్ల చిన్నపిల్లలు కూడా చెడిపోతారు కదరా ఒక టీవీ ఛానల్స్ అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి జర్నలిజం అంటే ఏంటి ఇలా సంకనాకు పిచ్చారేంటి నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసిన ఛానల్సే నేను కాదనట్లేదు మీరు తప్పు చేస్తానుంటే మేము ఖచ్చితంగా అడుగుతాం ఈరోజు మీ పార్టీలు కొన్ని పార్టీలకు మీ ఛానల్స్ కొన్ని పార్టీలకు తొత్తులుగా ఉండకపోతే ఇలా కులానికి సంబంధించో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించో ఛానల్సే వచ్చుండేవి కాదు ఈ సాంప్రదాయాన్ని ఎవరు మొదలుపెట్టారో ఆ ఛానల్ కూడా మీకు తెలుసు కొంచెం ఓల్డ్ న్యూస్ ఛానల్ అది ఏ ఛానల్ అయినా కావచ్చు ఇది కమ్మోడు ఛానల్ ఇది కాపోడు ఛానల్ ఇలా మీ ఇష్టానికి జర్నలిజాన్ని డివైడ్ చేసేసుకుని ఒకళ్ళని కార్నర్ చేయడం కోసం అప్పుడు కూడా వైఎస్ఆర్ గారు కూడా ఉన్నప్పుడు కూడా ఈ బాధ తప్పలేదు వైఎస్ఆర్ గారు కూడా అంటే ఒక పార్టీ ఓడిపోవడానికి ఒక న్యూస్ పేపరు ఒక న్యూస్ ఛానల్ ఉంటే చాలు ప్రజల మనోభావాలు అంటే వాడు చెప్పిందే మనం వింటాం కాబట్టి నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు మనం డెసిషన్ తీసేసుకుంటాం ఓ ఇలా జరిగిపోయిందేమో అనుకుంటాం వాడు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నాడని మనకు తెలియని కూడా తెలియదు ఎందుకంటే జర్నలిజాన్ని గుడ్డిగా నమ్ముతాం మనం మనం వెళ్ళి కళ్ళతో పెట్టుకుని చూడడం కాబట్టి జర్నలిస్టులు అనేవాళ్ళు వాళ్ళ కళ్ళుని ఇదేంటి పెట్టి చూసి యాజ్ ఇట్ ఈస్ మనకి కన్వే చేస్తారు అది మనం నమ్ముతాం ఇప్పుడు జర్నలిజం ఏంటి జర్నలిస్టులు బాధ్యతాయుతంగా ఉండండి నేను దయచేసి చెప్తున్నాను నేను మొన్న అంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా మేము కమ్మ హీరోల్ని లైక్ చేస్తున్నాం అని చెప్పాను రాజుల హీరోల్ని లైక్ చేస్తున్నాం మాకు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అండి నేను విజయవాడ అమ్మాయిని నాకు చాలామంది కమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు మీలాంటి ఇదేంటి దుబాకోర్లలాగా వాళ్ళు ఎప్పుడు ఇదేంటి క్యాస్ట్ని పట్టుకుని ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలా హెల్ప్లు చేయాలా ఎందుకు నా జీవితం నా కెరియర్లో హెల్ప్ చేసిన నేను పైకి రావడానికి అంతో ఇంతో కొంచెం హెల్ప్ పైకి రావడానికి ఈ రోజుకి నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఒక చౌదరి సార్ వాళ్ళ ఛానల్ కింద ఉంది నాకు ఎంతోమంది చౌదరీస్ హెల్ప్ చేశారు నాకు ఎప్పుడు చౌదరి భావన రెడ్డి భావన అది ఎప్పుడూ లేదు మీకు రెడ్డి కులంలో పుట్టాం కాబట్టి రెడ్లో అయ్యాం అంతేగాని పెద్ద గొప్ప ఏంటి గొప్ప ఎందుకు గొప్ప లేదు మీరు బాధ్యత తీసుకోండి మీరు రెడ్డి కులంలో వెనకబడిపోయిన వాళ్ళని ఇదేంటి ఎంకరేజ్ చేయండి సాయం చేయండి రెడ్డి సంఘాలు పెట్టుకోండి కాపాడుకోండి తప్పేం లేదు నువ్వు హిందూ అని ఎలా చెప్పుకుంటున్నావో నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడు అని ఎలా చెప్పుకుంటున్నావో నువ్వు ఒక ఇండియన్ ఎలాగని చెప్పుకుంటున్నావో మీ అమ్మ పలానా అదేంటి మా అమ్మ పేరు పుష్పావతి నేను పుష్పావతి గారు కూతురునని ఎలా చెప్పుకుంటానో నువ్వు ఇదేంటి నేను రెడ్డి వాళ్ళ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను రెడ్డి అని పెట్టుకుంటా తప్పేం లేదు అది ఎక్కడి వరకు ఉండాలంటే అవతలి వాడి ఇదేంటి క్యాస్ట్ని హర్ట్ చేయకూడదు అంతే నువ్వు ఏ కులంలో అయినా పుట్టి ఏమైనా పెట్టుకో ఏమైనా చేసుకో 24 గంటలు ఒకే ఒక అస్త్రంగా చేసుకుని అసలు నీకు నాకు అసలు అర్థం కాదు రఘురామరాజు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ శిశుపాలుడు తప్పులు చేస్తూ ఉంటే కృష్ణుడు సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థం వాళ్ళ అమ్మకి ఇచ్చిన ప్రామిస్ 100 తప్పులు జరిగే వరకు నేను సైలెంట్గా ఉంటాను నెక్స్ట్ ఇంకొక తప్పు జరిగిందంటే అంతే వాడి జీవితం కథం అన్నాడు కథం చేసేసాడు రావణాసురుడైనా అంటే మన హిస్టరీ తీసుకుంటే ఇలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి ఒక దేవుడితో పెట్టుకున్నా ఒక రాజుతో పెట్టుకున్నా ఒక రాజుతో అంటే మీరు అనుకునే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కాదు జగనన్న లాంటి వాళ్ళతో పెట్టుకున్నా ఈరోజు అన్యాయానికి ఎదురుగా వెళ్ళే వాళ్ళని అంటే అన్యాయం ఫాలో అయ్యే వాళ్ళని లేకపోతే కులాలని మతాలని రెచ్చగొట్టేలాగా చేసే
ఎలాంటి పనులకైనా జగనన్న అడ్డం పడతారు, పడాలి. ఆయన రాజు, ఆయన జగన్ గారు మన రాష్ట్రానికి రాజు. వైఎస్ఆర్ గారు ఉన్నా ఇదే చేస్తారు, ఎవరున్నా ఇదే చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు, మీకు మీకు వ్యతిరేకంగా వస్తే నేను అసలు ఇప్పుడు కూడా నేను మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని నేను ఇక్కడ లేను. కాకపోతే క్లారిటీలు చేస్తున్నా జనాలకి. మీరు అలాగా మీరు ఇలాగని చెప్పడానికి నేను రాలేదు, నేను రాను కూడా. నేను ఏ పార్టీకి తొత్తు కాదు. అంటే తొత్తు కాదంటే నేను వైఎస్ఆర్సీపీని లైక్ చేస్తున్నాను, నాకు ఈ సిద్ధాంతాలు నచ్చినాయి, నేను ఇక్కడ ఉంటాను. కానీ మిమ్మల్ని మాత్రం వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వచ్చి టార్గెట్ చేయడానికి రాలేదు. నేను సాక్షిలో ట్రైనింగ్ అయ్యాను, నాకు నా లిమిట్స్ నాకు తెలుసు. కానీ నాకు వైఎస్ఆర్సీపీ ఇలా మాట్లాడమని ఒక స్క్రిప్ట్ ఇవ్వదు, లేకపోతే ఈయన డబ్బులు తీసుకొచ్చి ఏదో చెప్పాడు కదా మొన్న, పోతాపోత దరిద్రుడు, ఆడికి పోయేకాలము వచ్చి నాకు 5 లక్షలు ఏదో వేశారని చెప్పేసి అన్నారు. ఒరే ముదనష్టపోడా, నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. నాకు ఉంటే ఓ ఇల్లు ఉండొచ్చు కాక, కారు ఉండొచ్చు కాక. ఈ 2 సంవత్సరాలు నేను పడిపోయిన ఇదండి నాకు మొత్తానికి, నా కెరియర్ పడిపోయి ఈరోజు ఎంత దీనాది దీనమైన సిచ్యువేషన్లో ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్కి ఒక కెమెరా కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఓకే, కానీ జగనన్నకి నేను సపోర్ట్ చేసేది కేవలం అభిమానంతో. అండ్ ఆల్సో మీరు సినిమా హీరోల్ని ఇదేంటి ఎలా అయితే లైక్ చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి జన సైనికులు ఎలా ఉన్నారో, మా జగనన్నకి మేమందరం సైనికులుగా పనిచేస్తున్నాం. అంతేగాని ఏదో ఎక్స్పెక్ట్ చేసో, ఎవరో ఏదో ట్రాన్స్ఫర్లు కొట్టారనో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు తీసి కొడతాం. ఈరోజు విగ్గులు తీసి కొడుతూ ఉండే ఉంటారు నీకు. నీకు అది అది జరగాలి శాస్తి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది గుండెలు ఉడికిపోయినాయి నువ్వు చేసిన దానికి అనుభవిస్తున్నావు ఈరోజు. నువ్వు ఒక్కడివే కాదు, నీలాంటి ఎదవలందరికీ ఇది ఒక గుణపాఠం అవ్వాలి. ఎవరైనా సరే అది మంచి ప్రచారం చేయకోకుండా చెడే ప్రచారం చేసుకుంటూ రెడ్లో బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే, ఇంకా మీ ఛానల్లో ఇదేనా మీ బతుకులు? ఇదా మీ బతుకు? మరి అదేంటి ఫిలిం నగర్లో చౌదరీస్ డామినేషన్ ఉందని చెప్పేసి నేను అంత అరిసినప్పుడు మరి మీరు ఏమన్నా అన్నారా? మరి మీరు ఎందుకు ఇదేంటి అంత ప్రచారం చేసి చివరాఖర్లో పవన్ కళ్యాణ్ ఏదో చిన్నది అన్నందుకు అది కూడా చెప్పాను నేను. ఒక పర్సనల్గా ఒక వ్యాఖ్య చేస్తే గనక అప్పుడు కోపానికి బయటకు వచ్చి మాట్లాడతారు సినిమా ఇండస్ట్రీలో. ఇది అదే ఈ జరిగిన తప్పుల్ని ఒకసారి చూస్తారు, మాట్లాడతారు, పరిష్కరిస్తారు అనే నమ్మకంతో ఒక చిన్న అనరాని మాట అన్నాను నేను. దాని తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, ఇలా కావాలని అన్నింది కాదు, పర్సనల్గా తీసుకుని అప్పుడు చూస్తారు అని చెప్పి. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకవేళ మీ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే మీరు పోటీ చేసిన స్థానాలు ఎందుకు ఆ పర్టిక్యులర్ పాయింట్స్ ఎన్నుకున్నారో మీరు మాకు చెప్తారా? మీరు అప్పుడు సపోర్ట్ చేయలేదు. మీరు వెళ్ళింది ఆసిఫాకి రేవ్ జరిగి ఇలా జరిగిందని క్వశ్చన్ చేయడానికి, మీరు ఒక ఉద్యమం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక విలేకరి మిమ్మల్ని ఏమడిగింది? సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి తప్పులు జరుగుతుంటుంటే సార్ మీరు శ్రీరెడ్డి మీ హెల్ప్ అడుగుతుంది, మీరు మాట్లాడరేంటి సార్ అని అంటే, నువ్వు చేసే ఉద్యమం ఏమో రేప్ చేసిన ఒక ఆడపిల్ల చనిపోతే వెళ్ళిన ఉద్యమం. నువ్వు మాట్లాడేది అలాంటి బతుకున్న చెల్లెళ్ళకే నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నువ్వేం చెప్పావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పావు. నువ్వేం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా ఆసిఫా హత్య కేసులో. నువ్వెందుకు ఉద్యమం చేస్తున్నావు? మరి పోలీస్ స్టేషన్లో చెప్పుకోవచ్చు కదా నువ్వెందుకు ఉద్యమం చేస్తున్నావు. లాజిక్ అర్థం అవుతుందా పవన్ కళ్యాణ్? నేను తిట్టాలని అనుకోవట్లేదు, బూతులు మాట్లాడాలని అనుకోవట్లేదు, చాలా సంస్కారంగా మాట్లాడతాను ఈరోజు మీతో. నేను ఈరోజు ఏ పార్టీని విమర్శించడానికి రాలేదు, కాకపోతే క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఈరోజు మాకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కాబట్టి. అలాగే కొంతమంది ఎవరో పిచ్చి ఎల్లో జర్నలిస్టులకి, జర్నలిస్టులు అనకూడదు, ఎల్లో మీడియాని సపోర్ట్ చేసే కొంత యూట్యూబ్ ఛానల్స్ ఎవడో ఒకటి పెట్టాడు ఏమని, ఇలా శ్రీరెడ్డి వల్లనే జనసేన పార్టీ అధినేత ఓడిపోయాడు, ఒక అస్త్రంగా వాడారు నన్ను అని. కాదు, నువ్వు పాపాలు చేసి డబ్బులు తీసుకుని, నేను ఇంకా బాగా డెప్త్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు సుమి. సీట్లు అమ్ముకుని, అది ఎవరని నేను చెప్పట్లేదు సుమి, సీట్లు అమ్ముకుని నువ్వు న్యాయం చేస్తాను, న్యాయానికి నిలబడతాను, అధర్మాన్ని నేను నిర్మూలిస్తాను అని పంచగట్లు కట్టుకుని చిన్న చిన్న గ్లాసుల్లో ఇది తాగుతూ
నువ్వు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నా అది లీగల్ గా చేసుకున్నాను అంటారు. మీరు అన్నారు కదా లీగల్ గా చేసుకున్నాడు మా పవన్ కళ్యాణ్ అన్న పెళ్లి అని. అయితే లీగల్ గా చేస్తే అది వ్యభిచారం కాదు. మూడు పెళ్లిళ్ళో నాలుగు పెళ్లిళ్ళో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుని ఎంత మందితో ఉన్నా ఎంత మందితో పిల్లల్ని కన్నా అది తప్పు లేదు. నువ్వు వకీల్ సాబ్ అనే ఒక సినిమా చేసి నలుగురు ఆడపిల్లల్ని కాపాడాననే ఒక క్యారెక్టర్ యాక్ట్ చేస్తే నీ నిజ జీవితంలో అయిపోయినట్టేనా? నువ్వు గొప్పోడు అయిపోయినట్టేనా? మీ సైనికులందరూ నన్ను ఏమని కామెంట్ చేస్తున్నారు, లంజా? ఎంతమంది ఎంతమందిది చీకుతావే? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నా పేజ్లోకి వెళ్ళి నేను ట్రోల్ చేస్తున్నానంటే దానికి ఒక అర్థం ఉంది, అది వేరే పర్పస్. ఒక్కసారి కిందకి వెళ్ళి మీ సైనికులు పెట్టేది చూడండి. ఇదా మీరు నేర్పించేది? మీరు ఏ రోజు స్టాప్ చేయలేదు ట్రోలింగ్ని మీ వాళ్ళు. మీరు స్టాప్ చేయకపోతే మేము స్టాప్ చేయం. ఈరోజు టీడీపీ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, ఒకళ్ళిద్దరు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ట్రోలింగ్ మీడియా ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మాయిని అలా పెంచకండి అనే బదులు మీరు అలా చేయకండి రా అని చెప్పేసి చెప్పచ్చు కదరా. ఈరోజు ఇదేంటి, నాయకులే, ప్రజా నాయకులే, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఇంతంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని, ఆవిడ స్వయంగా రేణుదేశాయ్ అనే ఆవిడ చెప్పింది. నేను ఆయనతో కాపురం చేస్తుండగా నాకు షాకింగ్ న్యూస్ అండి, ఒక ఆవిడకి ప్రెగ్నెన్సీ, నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను అని సడన్గా చెప్పినప్పుడు నాకు ఆకాశం కూలిపోయి నెత్తి మీద పడిపోయిందండి అని చెప్పి ఆ ఆడపూతురు ఏడ్చింది. ఈరోజు నేను అన్నీ లీగల్గా చేస్తున్నాను అని కంటి తుడుపు మాటలు మాట్లాడితే ఎంతవరకు న్యాయం పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు నేను నలుగురు నా కెరీర్ నిలబెట్టుకోవడం కోసం నలుగురు దగ్గర పడుకున్న నేను వ్యభిచారినైతే మీరు ఇంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్న మీరు వ్యభిచారి కాదా? మీ వాళ్ళతో ఇంత ట్రోల్ చేపిస్తున్నారే, ఇది ఏ విధంగా న్యాయం? ఈరోజు మీరు మాకు రఘురామ కృష్ణరాజు అరెస్ట్లో మీరు ఏం నోట్ రిలీజ్ చేశారు? ఎంపీ అరెస్టుకు ఇదా సమయం. ముందు కోవిడ్ రోగులను కాపాడటంపై దృష్టి సారించండి. మీరు కోవిడ్ ఇదేంటి వార్డులో మీరు తీసుకున్నారా? మీకు ఎలా తెలుసు కోవిడ్ రోగులకి ఏం జరుగుతుంది అని? సరే, తప్పిదాలు జరిగినాయి, ఇంకా నేను ఆ కోవిడ్ రోగులు ఆ విభాగంలోకి వెళ్ళట్లేదు. మీరు అంత నిజంగా అంత కేరింగ్ ఉన్న వాళ్ళైతే సోను సూద్ ఎంత చేస్తున్నాడో అంత చేస్తున్నారా? మీరు మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత చందాలో వసూలు చేస్తారు ఈరోజు? ఈరోజు మీకు ఒక పార్టీ ఉంది, మీకు తొత్తులుగా కొన్ని పార్టీలు ఉన్నాయి, మీరు తొత్తులుగా చాలా పార్టీలు, మీరు నిమిషానికి ఒక పార్టీ మారుస్తారు. మాకే కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు ఈయన అని చెప్పి. ఈరోజు నిలకడ లేని రాజకీయం చేసేది మీరు. ఈరోజు మీరు ఏంటిది, ఇది ఏంటి ఈ లెటర్ ఏంటి? తీవ్రంగా ఖండిస్తున్నారా? ప్రభుత్వాన్ని తరచూ తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మిమ్మల్ని కూడా ఖండించాల్సిన రోజులు, జనాలు ఖండిస్తారు. ఇదేంటి, మీరు అతిగా ఓవర్గా వెళ్తే రఘురామకృష్ణరాజుకు పట్టిన గతి మీకు పడుతుంది. మీరు ఇష్టానికి మీరు ఏంటిది ఇది? ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్సులు కదిలే పరిస్థితి రాలేదు. న్యాయం అడగండి. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటివి కావాలో మీరు అడగండి, పర్వాలేదు. ఇదేంటి అడగాలి కూడా. ప్రభుత్వానికి చాలా మటుకు దృష్టికి చాలా సమస్యలు రాకపోవచ్చు. మీలాంటి వాళ్ళు అడగటం వల్ల ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి, ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. మీరు అడగడంలో తప్పులేదు. నేను అడగడం ఏంటంటే ఎంపీ అరెస్టుకి ఇదా సమయం. మరి ఎంపీ తిడుతున్నప్పుడు ఇది తప్పురా నాయన అని నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆయనకి ఎందుకు టచ్లో ఉన్నావు? నువ్వు ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అంటే నువ్వు కాపు కులాన్ని రెచ్చగొడదామని ఈ వ్యాఖ్య చేసావా? లేకపోతే నువ్వు ఆయన పర్సనల్గా చేస్తున్నావా? లేకపోతే ఆయనకున్న కండోములు కొట్టులో కస్టమర్వా నువ్వు? నువ్వేంటనేది నాకు చెప్పు ఈరోజు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. నేను వాంటెడ్లీ టార్గెట్ చేయడం కాదు, మీరు నా సినిమా ఇండస్ట్రీ కెరియర్ని నిట్ట నిలువున తీశారు, జూనియర్ ఆర్టిస్టులతో తిట్టించారు, గబ్బర్ సింగ్ అనే ఒక ఇదేంటి మీ గ్యాంగ్తో తిట్టించారు. మొన్న వరకు ఆయన వాళ్ళు
ఇదేంటి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా కూర్చున్నారు, ఒక ఆడపిల్లని తిట్టకూడని తిట్లనే తిట్టించారు, ఒక నలుగురు ఆడపిల్లల జీవితంలో నిప్పులు పోశారు మీరు, ఈరోజు మీరు రాష్ట్రంలో నాయకుడు, ఈరోజు ప్రభుత్వానికి ఈ లెటర్లు రిలీజ్ చేస్తున్నారు మీరు. మీరు కండోంలో కొనుక్కుంటారో, మీరు కండోం వాడక ఇంకొక ఆవిడ కడుపొచ్చింది, ఇంకొక ఆవిడ అలిగేమో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఈ రోజుకి ఏడుస్తుంది ఆవిడ. రేణో దేశాయి గారు ఏడవడం మీరు ఏడిపించినా ఏడవాలి. మీరు వకీల్ సాబ్ అనే సినిమా తీస్తే మేము చూడాలి. మీరు మీరు మాట్లాడేది, మీరు చేసేది, మీరు ఏమన్నారు ఎన్నికల్లో వచ్చినప్పుడు? నాకు సినిమాలు వద్దు, నాకు సినిమాలు చేయను, నా జీవితం ప్రజా సంక్షేమానికి అంకితం అని చెప్పి మీరు ఏం చేశారు? ఈరోజు మీ అడ్వాన్సులు మీ వకీల్ సాబ్కి 65 కోట్ల రిలీజ్, 65 కోట్ల రెమ్యునరేషన్ మీరు తీసుకున్నారు. మీరేమిచ్చారు ఈరోజు? సూర్య కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ స్టాలిన్ గారికి చందాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు మీరు ఏమిచ్చారు? సోనూ సూద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, తన రాష్ట్రం కాకపోయినా కానీ ఈరోజు మన రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈరోజు మీరు ఏమి ఇన్స్పైర్ అయ్యారు? ఈరోజు నా మీద కక్ష సాధింపుకి మీ అన్న ఏం చేశాడు? బిగ్ బాస్లో ఫస్ట్ బాబు గోగినేంతో నాకు పడదు, వాణ్ణి తీసుకొచ్చారు. కరాటే కళ్యాణి అనే ఆవిడతో మా ఉద్యమంలో చాలా గొడవలైనవి, ఆవిని తీసుకొచ్చారు, తమన్నాని తీసుకొచ్చారు, హేమాని తీసుకొచ్చారు, నాని తీసుకొచ్చారు, అందరినీ తీసుకొచ్చారు. అంటే మీటూ ఉద్యమం చేయడం లేకపోతే మీ ఫిలిం నగర్లో జరిగే అక్రమాలను క్వశ్చన్ చేయడం తప్పు. అక్కడ కాపు సామ్రాజ్యం, ఇదేంటి కమ్మ సామ్రాజ్యం వర్ధిల్లుతోంది, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని మేము అన్నామా? అనకూడదు. అడిగితే ఈరోజు తొక్కిసలాట నా జీవితం ఒక పెద్ద ఎగ్జాంపుల్, ఉదయ్ కిరణ్ జీవితం ఒక పెద్ద ఎగ్జాంపుల్. మా జీవితాలన్నీ తొక్కేసి మా శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు మీరు మంచి మనుషుల్లాగా మాస్క్ వేసుకుని. క్వశ్చన్ చేస్తే తొక్కేస్తారు. ఈరోజు అదే తప్పు మా పార్టీలో, మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ గుర్తు మీద గెలిచి జగనన్న ఫోటోని వెనకను పెట్టిన గెలిచి ఈరోజు ఇష్టానికి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ గౌతమ్ సవాంగ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి, గౌతమ్ సవాంగ్ గారు ఎంత ఎంత ఆయన హిస్టరీ తెలుసా మీకు? మచ్చలేదు ఆయనకి. డీజీపీ గారు, ఏపీ డీజీపీ గారు ఎంత మచ్చలేదు, ఆయన్ని కూడా టార్గెట్ చేశారు. ఏంటో ట్రాన్సాక్షన్స్ అంటాడు, వాడి ఇష్టానికి మాట్లాడతాడు రఘురామకృష్ణరాజు. ఆయన మీద పార్టీ చర్యలు తీసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు. ఏంటిది ఇది, ఇప్పుడేంటి అంటే మీ ఇంట్లో దొంగతనం జరిగితే నువ్వు 1 సంవత్సరం తర్వాత ఇస్తావా కంప్లైంట్? పిచ్చా నీకేమన్నా? నువ్వు ఈరోజు ఫిలిం నగర్లో వచ్చిన పిచ్చి చేష్టలకి నీకు జరిగిన నష్టం ఏంటి? శ్రీరెడ్డి కొట్టల దెబ్బ, వైసీపీ కొట్టల నీ పిచ్చి చేష్టలతో ఫిలిం నగర్ క్లబ్కు వచ్చి నువ్వు చేసిన వేషాలకి, నువ్వు కొట్టించిన రాళ్ల దెబ్బలకి, మీడియాకు తగిలిన రాళ్ల దెబ్బలకి ఈరోజు నువ్వు శాస్త అనుభవిస్తున్నావు. వైసీపీని ఎవ్వరు కదల్చలేరు. ఏ పార్టీ అయినా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆయన చేసే పథకాల గురించి మీకు తెలుసా? ఈరోజు నాడు నేడు అనే పథకం గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి 10-15 గ్రామాలతో మాట్లాడి ఈరోజు నేను ఒక చిన్న ఆర్టికల్ రెడీ చేసుకున్నాను. బీయింగ్ ఏ న్యూస్ రీడర్, బీయింగ్ ఏ రిపోర్టర్, శ్రీరెడ్డి అంటే ఒక ట్రోలింగ్ చేసే కామెడీ పీస్ కాదు. శ్రీరెడ్డి అంటే మీకు ఏం తెలుసురా, నా జీవితంలో నేను కొన్ని మీకు ఎప్పుడు వివరంగా చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలోనూ నేను చెప్పలేదు నా జీవితాల గురించి, నా జీవితంలో జరిగిన నష్టాల గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు. హైదరాబాద్ నా పొట్ట చేత్తో పెట్టుకుని వచ్చినప్పుడు, చాలీ చాలని జీతంలో ఉన్నప్పుడు సాక్షి నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. ఎంతో ఎంకరేజ్ చేసింది సాక్షిలో పనిచేసిన అందరు చెల్లెమ్మలు. ఒక చిన్న కంప్లైంట్ ఉండదు, మేము ఈరోజు అక్కడ ట్రైన్ తీసుకున్నాం జర్నలిజం, అది జర్నలిజం అంటే. ఈరోజు ఒక్కొక్క
ఒక అనసూయ అవ్వచ్చు లేకపోతే నేను అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు ఈ రోజు నేను అన్యాయాన్ని ఎదురిస్తున్నానంటే ఆ రోజు నాకు నేర్పిన వాళ్ళే సాక్షినే సాక్షి టీవీ గ్రేట్ ఆ పెట్టిన విశ్వాసానికి ఆ ముద్ద తిన్న విశ్వాసానికి నేను ఈ రోజు పని చేస్తున్నా నాకు ఎవరు ఏమీ డబ్బులు ఇవ్వలా ఈ రోజు నేను చెప్తున్నాను కదా నా యూట్యూబ్ ఛానల్ కి ఒక కెమెరా కొనుక్కోలేని సిచ్యువేషన్ లో ఉన్నా నా ఇంటికి ప్రాపర్ గా అద్దె ప్రాపర్ గా కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నా ఓకే నేను నేను ఉన్నవ ఒక ఒక మిడిల్ క్లాస్ కి కొంచెం అబో ఉన్న కుటుంబంలోనే పుట్టాను అంతో ఇంతో సెటిల్డ్ ఫ్యామిలీలో నాకున్నాయి ఇష్టానికి నీలి నీలి చిత్రాల శ్రీరెడ్డి నేను బ్లూ ఫిలింలు చేసుకున్నానా ఇప్పుడు ఏబిఎన్ అవ్వచ్చు టీవీ ఫైవ్ అవ్వచ్చు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను నీలి చిత్రాలు అని మీరు ఎలా అంటారు మీరే కదా నా నా ఉద్యమానంతా చిత్రీకరించి దగ్గరుండి ఎంకరేజ్ చేసి మైకులు పెట్టి టీఆర్పీలు తెచ్చుకుని యూట్యూబ్లో ఇన్ని ఇన్ని పైసలు తెచ్చుకుని ఈరోజు మీరు అన్నీ తిన్నారు కదా ఏ రోజైనా నాకు ఒక రూపాయి ఇచ్చారా ఇప్పుడు నీలి చిత్రాల నటి అని మీరు అంటు మీరు అనిపించడం ఎంతవరకు న్యాయం నేను ఏ బ్లూ ఫిలిమ్స్ చేశాను ఏ బ్లూ ఫిలిమ్స్ చేశాను నా ఉద్యమం తెలుగు ఆడపిల్లలు అక్కడ పడుకుంటేనే కానీ అవకాశం ఇవ్వట్లేదు ఇంతమంది జీవితాలు కొంతమంది ప్రొడ్యూసర్ల చేతిలో నలిగిపోతున్నాయి ఎంతో మంది ఆడపిల్లలు రోడ్ల మీద అన్యాయంగా వచ్చి సూసైడ్లు చేసుకుంటున్నారని చెప్పేసి ఆ రోజు నేను బట్టలు విప్పిన ఒక ప్రత్యేకమైన ఒక సిగ్గు విడిచిన ఒక చిన్న ఉద్యమాన్ని నువ్వు కించపరిచావు అంటే రఘురామకృష్ణరాజు ఏబిఎన్ టీవీ ఆల్ టీవీ ఫైవ్ ఎవరైనా నాశనం అయిపోండి నా జీవితంలో నా నోట్లోంచి ఎవరికైనా నాశనం అయిపోయిందను నాశనం అయిపోండి వచ్చిందా నాశనమే నా ఉద్యమాన్ని మీరు నీలి చిత్రాల నటి అని ప్రమోట్ చేస్తారా మీరు ఎక్కడ కూర్చున్నారా రఘురామకృష్ణరాజు ఈరోజు తిట్టావు కదా ఒక ఆడపిల్లను అవమానిస్తూ మాట్లాడావు కదా నన్నే కాదు ఎంతమందిని వీడు ఎంతమందిని తార్చాడో మీకు తెలియదు రఘురామకృష్ణరాజు నేను అబద్ధం చెప్పట్లేదు ఈరోజు పక్కలేస్తాడు వీడు ఢిల్లీలో పెట్టు కేసు నా మీద వచ్చిన తర్వాత పీక్కో ఏం పీక్కుంటావు రాజద్రోహం రాజద్రోహం చేస్తూ స్వామి కార్యం స్వకార్యం అనేది తేడా లేకుండా ఈరోజు నువ్వు గెలిచిన నియోజకవర్గానికి నువ్వు సేవ చేసుకోలేవు నిన్ను గెలిపించిన నాయకులకి విలువ లేదు రామ కృష్ణ అనుకోవాల్సిన టైంలో సజ్జన రామకృష్ణారెడ్డి అని తలుచుకుంటూ ఈరోజు నువ్వు రామకృష్ణ అంటూ జైల్లో కూర్చుని ఎలా చేసుకున్నావు నువ్వు నీకు నువ్వు ఈరోజు నీ బతికేంద్ర రేపు పొద్దున నువ్వు వచ్చేటప్పుడు విగ్గు లేకుండా బయటకు తీసుకొస్తారా ఆ పర్టికులర్ సీన్ చూడడానికి నేను చాలా వెయిటింగ్ ఇక్కడ నేనే కాదు ఆంధ్ర తెలంగాణ దేశ విదేశాల నుంచి చాలామంది విగ్గు లేకుండా చూడాలని వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వానికి నా వినతి గౌతమ్ సవాంగ్ గారికి నా వినతి దయచేసి ఆ విగ్గు పీకేసి ఆయన్ని మాకు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాము అసలు ఏపీ పోలీస్ వచ్చినప్పుడు నా ఆనందం చూడాలి నేల మీద ఎగిరి గంతులేసాను ఆ సిచ్యువేషన్ చూసి అసలు జగన్ అన్నకి కొన్ని వందల వేల కోట్ల దీవెనలు వచ్చినాయి ఈ ఈ చిన్న పని ద్వారా మన ఇంట్లో పామును పెంచుకోకూడదు అనేది అర్థమైంది ఆడు పాము అని తెలిసిన తర్వాత వాడిని దూరంగా పెట్టి వాడికి ట్రీట్మెంట్ ఇచ్చాం కరోనా పేషెంట్స్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తామో వాడిని కొంచెం దూరంగా ఉంచి మొత్తం ఇప్పుడు పంపించామన్నమాట శ్రీకృష్ణ జన్మస్థలానికి అయితే నేను ప్రతి ఎప్పుడైనా ఒక 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 లైవ్ కానీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ కానీ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే మన జగనన్న పెట్టిన పథకాలని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అది గాజుబండ వాపుబండ ఏదైనా సరే మొత్తం మీద మనకి ఒక 62 లక్షల మంది అఫీషియల్గా అన్అఫీషియల్గా నన్ను ఒక 1 crore మంది
ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి మన శత్రువులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేలాగా ఒక కోటి మంది వాళ్ళు షేర్లు కొడితే ఇంకా అట్లీస్ట్ ఒక 50 లాక్స్ మందికి, దగ్గర దగ్గర ఒక 1.5 క్రోర్ మందికి ఈరోజు జగనన్న పథకం తెలియాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆయన పథకాలు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగనన్న మాట్లాడే ప్రతిదీ నేను కొంచెం నోట్ చేసుకుంటూ నేను కూడా ఇక నుంచి జగనన్న అడుగుజాడల్లో నడుద్దామని అనుకుంటున్నాను. ఎవరన్నా జగనన్నని వ్యతిరేకిస్తే, జగనన్నకి అండగా నాకు ఒక చెల్లెళ్ళకి అండగా జగనన్న ఎలా ఉన్నారో జగనన్నకి బంటుగా నేను ఎప్పుడూ ఉంటాను. ఇది నేను ఇప్పుడే కాదు, ఎవడో చెప్పాడు, ఏదో ఒక యూట్యూబ్ వాడు, ఈ అమ్మాయి చంద్రబాబు నాయుడిని పొగిడింది, ఇప్పుడు ఈయన రాగానే ఈయన పొగుడుతుంది. ఒరే పిచ్చి సన్నాసి, నేను ఎప్పుడు నుంచి ఫేమస్ అయ్యానో ఒకసారి వెళ్ళి చూడు. మా భారతమ్మ గారి గురించి అడిగినా, షర్మిలమ్మ గారి గురించి అడిగినా, మా ఇదేంటి నా సాక్షి జాబ్ గురించి అడిగినా, జగన్ గారి గురించి అడిగినా నేను ఎంత పాజిటివ్గా మాట్లాడుకొచ్చానో చూడు. మా జీవితంలో, మా కుటుంబంలో అందరూ వైసీపీ ఫ్యాన్స్. వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి మేమందరం వైసీపీకే ఫ్యాన్స్. మధ్య మధ్యలో మీకులాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా ఆడిన ఒకసారి, ఈయన ఒకసారి, వీళ్ళని ఒకసారి, వాళ్ళని ఒకసారి, తెలిసి తెలియని ఎదవలను ఒకసారి మేము సపోర్ట్ చేయలే. సరే, ఇంకా నేను లాస్ట్గా ఒకళ్ళకి, ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఈవెన్ వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వదలుచుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, వార్నింగ్ ఏంటంటే, జగనన్నకి వ్యతిరేకంగా వెళ్ళకండి, జగనన్న అడుగుజాడల్లో ఉండండి, జగనన్నకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడకండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోండి. మీ నియోజకవర్గాల్లో ఏమైనా సేవలు కావాలంటే ఆయన్ని అందుకోవడానికి ట్రై చేయండి తప్ప, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అసలు ఏమైనా ఏమైనా ఉంటే కనుక దానికి అనుకూలంగా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుకుని, మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. అంతేగాని ఇక నుంచి ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళకూడదనండి, నా మనవి అండి. నన్ను నేను తప్పుగా అర్థం చేసుకోకండి అండి, మీకు వార్నింగ్లు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. కాకపోతే మీ చెల్లెల్ని, నాలాంటి చెల్లెలు ఉండకూడదు అని అనుకుంటే నేను ఇంకేమీ చేయలేను. కానీ నేను మంచిదాన్ని, మంచి పిల్లని, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, అప్పుడప్పుడు కొంచెం నోరు ఎక్కువ, అంతేగాని మనసు మాత్రం చాలా చాలా మంచిదండి. ఏదో మా పిల్ల సైనికులు అలా అంటారు, కానీ మా పిల్ల సైనికులు నా కోసమే ఫాలో అవుతారు. జన సైనికులు పవన్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతే రెస్పెక్టు, అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళకి నేనంటే అభిమానం, ఆప్యాయత, ఎందుకంటే అలా సరదా సరదాగా కొట్టుకుంటా ఉంటాం అనమాట. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, మీ మీద మాకేం వ్యతిరేకం లేదు, నేను అనుకునేది ఒక్కటే, ప్రతి దానికి కాళ్ళల్లో ముళ్ళులాగా మీరు అడ్డుపడకండి. ప్రభుత్వం సక్రమంగా చేస్తున్నప్పుడు మీరు అనుకూలంగా మాట్లాడండి చాలు. ఇంకా టీడీపీకి నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ట్రీట్మెంట్కి ఆయింట్మెంట్లు పూసుకోవడానికి కొంచెం మీకు వాపు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్స్కి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఒకటేనండి, అనవసరంగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ అస్త్రాలుగా వాడుకుంటున్న, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, అబద్ధాలు మాట్లాడే వాళ్ళని, వాళ్ళని కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి అనవసరంగా ప్రభుత్వానికి కానీ లేకపోతే పార్టీకి కానీ నష్టం చేయకూడదని చెప్పేసి ఈ మూలంగా నేను కోరుకుంటున్నానండి. అలాగే మనం ఈరోజు జగనన్న గురించి చేసిన మంచి పనుల గురించి కొంతమంది ఎవరు పెద్దగా చెప్పట్లేదు కాబట్టి, ఎవరు పెద్దగా చెప్పట్లేదంటే ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. కాకపోతే సెలబ్రిటీస్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ఎల్లో ఛానల్స్ కానీ ప్రచారం చేయట్లేదు కాబట్టి ఒకే ఒక్క ఛానల్లో ఇదేంటి అందరూ చూసుండకపోవచ్చు ఆ టైంకి. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి నేను జగనన్న చేసిన నాడు నేడు ప్రోగ్రాం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను రెండు ముక్కలు. తర్వాత మనం ఒకసారి మన ఫ్యాన్స్ పెట్టిన మెసేజెస్, ఫ్రెండ్స్ పెట్టిన మెసేజెస్, అలాగే సపోర్టర్స్, మన ఇదేంటి జన సైనికులు పెట్టే మెసేజెస్ కావచ్చు, అన్ని గౌరవంగా చదువుకుందాం. ఒక్క 2 మినిట్స్ నాకు టైం ఇవ్వండి, మనం ఇదేంటి మన జగనన్న చేసిన నాడు నేడు కార్యక్రమం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో టోటల్గా నాడు నేడు కార్యక్రమం అనేది చిన్నపిల్లలకి సంబంధించింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇదివరకు అసలు మనం స్కూల్కి పంపించాలంటేనే మనకి భయం, బాబోయ్ ఇదేంటి స్కూల్ ఎలా ఉంటుందో, అదేంటి పాఠ్యాంశాలు ఎలా ఉంటాయో, టీచింగ్ ఎలా ఉంటుందో, ఎస్పెషల్లీ మనం భయపడేది వీళ్ళు మొద్దుల్లాగా తయారవుతారేమో, ఎందుకు పనికిరాకుండా పోతారేమో, తర్వాత
కాలేజ్కి వెళ్ళిన తర్వాత కష్టపడతారేమో. ఎందుకంటే మీకు తెలుసు, పదో క్లాస్ వరకు తెలుగు మీడియంలో పుస్తకాలు ఉంటాయి కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఇంటర్లోకి వెళ్ళి మొత్తం సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉంటాయి. నేను తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నాకు అది నాకు చాలా బాగా తెలుసు. సో జగనన్న అలా కాకపోకుండా పిల్లలు ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడాలి. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఆ అని చూడకూడదు. అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా, వీళ్ళు లేనోళ్ళు పిల్లలా, లేకపోతే వీళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి షేమ్ ఫీల్ అవ్వకూడదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఎలాగో ఇంట్లో మాట్లాడతాం కాబట్టి తెలుగుని ఒక సబ్జెక్టుగా ఉంచుతూ మిగతా సోషల్ ఇంకోటి కావచ్చు ఇంగ్లీష్లో ఉండాలి. ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్క పిల్లలకి, ఆడపిల్లకి మగపిల్లలకి రావాలి, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి అని చెప్పి 12,000 కోట్లు 4 సంవత్సరాలకు గాను నాడు నేడు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ నాడు నేడు కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వం స్కూల్స్ ఏవైతే ఉంటాయో అన్ని స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. అది ఎలా ఎన్ని విషయాల్లో మార్చారో మీకు చెప్తాను. ఇది వరకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆ పెయింట్స్ చూడాలంటేనే వామో బూత్ బంగ్లాలా ఉందిగా, వామో ఇలాంటి స్కూల్గా మా పిల్లల్ని పంపించాలి, మా అపురూపమైన మా చిన్న చిన్న పిల్లలు యువరాణులు యువరాజులు అన్నట్టు మనం చూసుకుంటాం కదా, ఇలాంటి స్కూల్గా పంపించాలని. అసలు గవర్నమెంట్ స్కూల్ అంటేనే భయపడే పరిస్థితికి చాలామంది పేరెంట్స్కి వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్కి డిమాండ్ పెరిగిపోయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలేమో వాళ్ళు కొట్టినా తిట్టినా లేకపోతే ఇదేంటి వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించినా వాళ్ళ ఇష్టానికి స్కూల్ ఫీజులు పెంచినా కానీ వాళ్ళ ఇష్టం అయిపోయింది, ఆ ఇష్టారాజ్యం అయిపోయిందని దాన్ని కంట్రోల్ చేయడం కోసం మన జగనన్న ఏం చేశారు, 12,000 కోట్లు వెచ్చించి విడతలుగా దాన్ని చేస్తూ, అంటే ప్రతి సంవత్సరం ఆయన ఎంత చేస్తున్నారంటే 15,000 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం 40,000 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈచ్ సంవత్సరం 15,000 స్కూల్స్ని ఆయన ఏం చేస్తున్నారు, 3,500 కోట్లు రిలీజ్ చేస్తూ ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు. ఏం మార్పులు తీసుకొచ్చారు, ఒక బాత్రూమ్స్ బేసిక్గా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది బాత్రూమ్స్ అండి. ఎందుకంటే ఒక ఆడపిల్లలకి నేను ఓపెన్గా చెప్పాలంటే మెన్సెస్లు వస్తాయి, అండ్ ఆల్సో ఇదేంటి సరిగ్గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటివి దృష్టిలో పెట్టుకుని మన జగనన్న ఒక్కొక్క స్కూల్కి 6 నుంచి 10 టాయిలెట్లు ఉన్న స్కూల్స్కి మంచిగా టైల్స్ వేసి ఎప్పుడు క్లీనింగ్కి ఆయాల్ని పెట్టి ఒక బాత్రూమ్స్ బయట, ఆడపిల్లల బాత్రూమ్స్ బయట ఆయాని కాపలాగా పెట్టి ఒక బాత్రూమ్కే నేను అనేది యూరినల్స్కి ఏం చెప్పాలి చుచ్చు ఇది వెళ్ళడానికి ఉండే ప్లేస్ని చాలా క్లీన్గా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఓకే అదొకటి. స్కూల్ పిల్లలు చూడంగానే స్కూల్స్ అందంగా ఆహ్లాదంగా కనిపించాలని చెప్పి చక్కగా పెయింట్ చేపించి దాని మీద బొమ్మలు అందంగా చాలా బ్యూటిఫుల్గా చేయించి అట్రాక్ట్ చేయడానికి చిన్నపిల్లల్ని, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు లేకపోతే ఇదంతా మన పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళే గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ పెయింట్స్ చాలా అందంగా చేయించారు, మరమ్మతులు చేపించారు, అంటే పాత భవనాలకి మరమ్మతులు చేపించారు. అలాగే ఫ్యాన్ లేపించారు, ట్యూబ్ లైట్ లేపించారు మీకు తెలుసా, అండ్ స్క్రీన్స్ కూడా పెట్టేస్తున్నారు. అలాగే బాత్రూమ్ అదే మనం ఏం చెప్పింది దాన్ని యూరినల్స్ వెళ్ళే అక్కడ కూడా సోప్స్ టవల్స్ కూడా పెట్టించారు. సోప్స్ టవల్స్ అంటే పిల్లలకి పరిశుభ్రత అనేది ఈ కోవిడ్ మనకి రాకముందే ఆయన ఆల్రెడీ ఇవన్నీ అంటే పిల్లలు ఖచ్చితంగా సోప్తో చేతులు కడుక్కుని టవల్స్తో తుడుచుకునేటట్టు ఆయన హైజీనిక్గా అక్కడ మెయింటైన్ చేశారు. అంటే ఈ పర్టికులర్ పాయింట్స్ అంట మీరు చిన్నవే కదా అంటారు కానీ అవి ఎంత జీవితంలో ఇంపార్టెంటో, ఒక గవర్నమెంట్ స్కూల్లో అలాంటివి చేయడం ఎంత కష్టమో అంతకుముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు అలా చేశారు. ఫుడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఫుడ్ కూడా మెను మారుతూ ఉంటుంది. మీరు ఏదో రోజు ఒక సాంబార్ అన్నం పెట్టడం కాదు ఆ పిల్లలకి, ఆరోగ్యకరమైన ఫుడ్ని మెనూరుగా పెట్టి ఇదేంటి 5 డేస్ ఎగ్స్ సర్వ్ చేస్తారండి పిల్లలకి. అలాగే వారంలో 2 సార్లు బిర్యానీ, 1 సారి కిచిడి, అలాగే 2 సార్లు వైట్ రైస్, డిఫరెంట్ అయిన కర్రీస్ ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పెట్టే భోజనం. అంటే మనం పేరెంట్స్గా మనం కూడా అన్ని రకాలు చేసి పెట్టలేకపోవచ్చు,
కానీ గవర్నమెంట్ చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రోటీన్ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలని చెప్పి ఒక మంచి వాతావరణంలో పిల్లలు చదవాలి గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూపు పోవాలి అనే దాంతో నాడు నేడు అనే కార్యక్రమంలో 12,000 కోట్లు ఓన్లీ పిల్లల కోసం ఆయన సంక్షేమం పథకంగా ఇదేంటి పెట్టారు మనకి ఆల్రెడీ 3,500 కోట్లు రిలీజ్ అయినాయి ఆల్రెడీ 15,000 స్కూల్స్ ఇదేంటి బాగుపడినాయి నెక్స్ట్ 15,000 స్కూల్స్ చేపట్టబోతున్నారు అలాగే పిల్లలకి శారీరక దారుఢ్యం కావాలి ఒక గరికపాటి గారు కావచ్చు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు ఎంతో మంది గురువులు ఈవెన్ మనం ఎన్నో చరిత్రలు చదువుకుంటే కూడా అంటే పురాణాలు చదువుకుంటే కూడా వ్యాయామం యోగా బాడీకి ఎంతో అవసరం అని చెప్పి అందరూ చెప్తారు మన పిల్ల మనం అందరం చెప్తాం కానీ ఈరోజు స్కూళ్ళల్లో వ్యాయామం లేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లేగ్రౌండ్స్ దగ్గర నుంచి ఆల్ జిమ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా స్కూళ్ళల్లో జిమ్ కూడా పెట్టించారు మన జగనన్న అలాగే ఇంగ్లీషు కార్పొరేట్ స్టైల్లో మన పిల్లలకు చెప్పాలి అని చెప్పేసి ఈరోజు అవన్నీ పెట్టించారు ఇన్ని రకాలుగా మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టించారు అంటే పిచ్చి పిచ్చి వాటర్ తాగకూడదు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి నీటి ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టించారు ఆ ప్లాంట్స్ పెట్టేసి అలా వదిలేయడం కూడా కాదండి మెయింటెనెన్స్ కూడా చేపిస్తూ ఉంటారు సో జగనన్నకి పిల్లలు చదువుకోవాలి అనేది ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పించారు అలాగే ఇంకా క్లీనింగ్ గురించి నేను మీకు చెప్పాను ఇంకా అన్నీ మీకు కవర్ చేసి చెప్పాను సో నెక్స్ట్ ఎస్ నేను అంతా కవర్ చేశాను నాడు నేడు గురించి ఈరోజు మన పిల్లలందరూ చాలా హ్యాపీగా నాడు నేడులో అందుకే 10th క్లాసు పిల్లలకి టాస్కులు ఉండాలి పిల్లలు ఎప్పుడు ఇదేంటి ఖాళీగా ఉండకూడదు టాస్కులతో ఉండాలి కొత్తది ఏదో ఒకటి నేర్చుకోవాలి అంటూ ఆయన ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు పిల్లలంటే ఆయనకి చాలా చాలా ఇష్టం జగనన్నకి సో ఇది నాడు నేడు కార్యక్రమం గురించి ఇప్పుడు మన వాళ్ళు ఏమి మెసేజ్లు పెడుతున్నారు ఏమిటి నాకేమి కనిపించట్లేదు అబ్బా నాకు అన్ని లైక్సే కనిపిస్తున్నాయి నాకేం మెసేజెస్ కనిపించట్లేదు అబ్బా ఎలాగప్పుడు ఎలా చదవాలి మా వాళ్ళ మెసేజెస్ సరే మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారి విషయంలో అయితే చాలా ఇంట్రెస్ట్ అయిన కీలకమైన ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా కొన్ని చదువుకుందాం ఆయన మీద ఏం సెక్షన్స్ పెట్టారు ఏంటి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడే కొంచెం సేపటి క్రితం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని ఆదేశించిన హైకోర్టు కొద్దిసేపట్లో గుంటూరు ఆరవ కోర్టులో రఘురామకృష్ణ రోజు హాజరుపరచనున్న సిఐడి పోలీసు ఎక్సలెంట్ సో టీవీ ఛానల్స్ని కూడా ముద్దాయిలుగా చేర్చారు కాబట్టి ఈ శిక్ష మీకు ఖచ్చితంగా పడాల్సిందే అని నేను కూడా కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అనుభవించండి సో నేనేం దీన్ని ఇదేంటి ఆనందపడట్లేదు కానీ చేసిన పాపం అనుభవించక తప్పదు అని చెప్పేసి మనం ఎలా అయితే మనం నమ్ముతామో అందుకని ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను పాపి అంటే నువ్వు పాపం చేసి ఖచ్చితంగా కర్మ ఈజ్ లైక్ ఏ రబ్బర్ బ్యాండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పేసి చదువుకున్నాం కదా సో అలా వచ్చింది మరి ఇక నుంచి రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు లేకపోతే ఎటువంటి అహింస అంటే ఎటువంటి హింసకి పాల్పోకుండా అహింసని మీరు ఇదేంటి ఫాలో అవ్వాలని చెప్పి రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడటంలో గౌతమ్ గారికి పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరి తరపున మా అందరి దీవెనలు గౌతమ్ గారికి అలాగే ఏపీ పోలీస్కి అండ్ ఆల్సో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ అధికారులకి అండ్ ఆల్సో జగనన్న గారు మీరు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలండి మీరు చాలా మానసికంగా క్షోభ అనుభవించి ఉంటారు ఇటువంటి దుర్మార్గుల వలన అలాగే ఇదేంటి ఆయన హర్ట్ చేసిన ప్రతి ఒక్క అధికార ప్రతినిధులతో సహా ప్రతి ఒక్కళ్ళకి మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ